కోనసీమ జిల్లాను కోనసీమ అంబేద్కర్ జిల్లాగా ప్రకటించడం విషయమై అమలాపూర్లో ఘర్షణలు చెలరేగడం ఈ అల్లర్లు జనసేన పార్టీ కారణమని హోమ్ మినిస్టర్ తానేటి వనిత జనసేన పార్టీపై బురద జల్లడం ఏంటని జనసేన పార్టీ అనకాపల్లి పార్లమెంటరీ సెక్రటరీ గడ్డం బుజ్జి జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివదత్ అన్నారు. ఈ సందర్భంగా వారు మీడియా సమావేశంలో మాట్లాడారు. అమలాపూర్లో జరుగుతున్న సంఘటనలు మాకు చాలా బాధాకరంగా ఉంది. అవి వైసీపీ నాయకులు చేసిన ఆరోపణలు హోమ్ మినిస్టర్ గారు వినతైతేనే అక్కడ ఉన్న ఎమ్మెల్యే ఎంపీ అయితేనే దాన్ని కంట్రోల్లో పెట్టకుండా కేవలం ఒక జనసేన పార్టీయే చేస్తుందని చెప్పేసి అనడం ఆ హోమ్ మినిస్టర్ని తీవ్రంగా ఆ వాక్యల్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. అందులో భాగంగా ఒక మహోన్నత వ్యక్తి అంబేద్కర్ని పేరు వాడుకుని కులాల్లో చిచ్చుపెట్టింది వైసీపీ పార్టీ. దానికి అందరూ తెలుసు. దానికి నిదర్శనం ఏంటంటే ఎంపీ ఎమ్మెల్యే ఉన్న నియోజకవర్గంలో అంత అరాచకంగా జరుగుతుంది. ఎమ్మెల్యేలు ఈ ఎంపీ గారు వీళ్ళు తగలబడిపోతున్నా కూడా ఒక నిమిషంలో ఎవరైనా ఏమైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగితే అంబులెన్స్ కానీ ఫోన్ చేసినా ఒక 10 నిమిషాల్లో వస్తాయి. అలాంటిది కేవలం వాళ్ళు రానివ్వకుండా కుట్రపూరితమైన ఆదేశాలు ఇచ్చి అంబులెన్స్ పవర్ స్టేషన్లో పవర్ ఇంజిన్ కూడా రానివ్వకుండా బాగా లేట్ చేసి దాన్ని ఫోకస్ చేసుకురాలో మేము కేవలం జనసేన పార్టీయే చేస్తుందని చెప్పేసి దీన్ని హోమ్ మినిస్టర్ గారు అయితేనే అక్కడ ఎమ్మెల్యే అయితే వైసీపీ పార్టీలు అయితేనే తీవ్రంగా మేము ఆ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోమని చెప్పి ఖండిస్తున్నాం. లేని పక్షంలో మా పార్టీ తరఫున బురద జల్లి కార్యక్రమం పెట్టారు కాబట్టి వాళ్ళు మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉద్యమిస్తామని కూడా ఆ వైసీపీ పార్టీ మీదకి మేము ఉద్యమిస్తామని కూడా సభాముఖంగా తెలుపుకున్నాం. అంబేద్కర్ లాంటి వ్యక్తి ఒక జిల్లాకే పరిమితం కాదు, దేశానికే ఆయన ఆదర్శం తీసుకుని రాజ్యాంగం రచించిన వ్యక్తి కాబట్టి మనం అందరూ కూడా ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళడం మానేసి ఇలా బురద జల్లి కార్యక్రమం చేయడం వలన మేము పార్టీని వైసీపీ పార్టీని తీవ్రంగా ఖండిస్తూ సభాముఖంగా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. ఈ 3 సంవత్సరాల్లో కూడా అత్యధికంగా ఎట్రసిటీ అంటరానితనం మీద దళితులు ఇబ్బంది పడ్డ కేసులు కంప్లైంట్లు 5000 పైనే ఉన్నాయని చెప్పి నేషనల్ సర్వే టీము తెలియపరిచింది. అలాంటిది ఈరోజు అంబేద్కర్ గారి పేరు పెట్టాలని చెప్పి వారి పార్టీలోనే వాళ్ళే ఉద్యమాన్ని తీసుకొచ్చి వాళ్ళే దీన్ని ఒక గొడవ రూపంలో చిత్రీకరించడమే కాకుండా ఈరోజు ఏ విధమైన పరిపాలన అందిస్తున్నారో జగన్మోహన్ రెడ్డి గారు తెలియదు కానీ కులాల మధ్య చిచ్చు తీసుకొచ్చి ఈ యొక్క కులాల్లో అంటే జనసేనకు అత్యధిక ఓట్ బ్యాంక్ ఉన్న ప్రాంతం అమలాపురం లాంటి ప్రాంతంలో ఏ విధంగా జనసేనని కిందకు తీసుకెళ్ళాలి, ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఈ యొక్క పాపులారిటీ రైతుల పట్ల ఆయన స్పందించిన తీరుకి దళితులు కానీ లేకపోతే బడుగు బలహీన వర్గాలు కానీ ప్రతి ఒక్కరు కూడా కులపరమైన ఆలోచన విధానం లేకుండా మనిషిని సాటి మనిషి యొక్క పరిస్థితిని అర్థం చేసుకుని ముందుకు వస్తున్న నాయకుడి యొక్క బలాన్ని చూసి ఈరోజు దాన్ని కించపరచడం కోసం హోమ్ మినిస్టర్ గారు ల్యాండ్ ఆర్డర్ని కంట్రోల్లో పెట్టాల్సింది పోయి హోమ్ మినిస్టర్ యొక్క విధి విధానాలు తెలుసుకోకుండా వారి అక్కడ జరుగుతున్న పరిస్థితుల్ని తక్షణమే కంట్రోల్లోకి తీసుకురాకుండా ఒక సున్నితమైన అంశాన్ని తీసుకొచ్చి జనసేన పార్టీ మీద అనుమానం ఉందని చెప్పి చెప్పడం చాలా బాధాకరం. పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో ఒక పార్టీ ఆవిర్భావ సభ తీసుకోండి, దానికి చేసిన నామకరణం ఒక దళిత మరి ఆయన నాయకులది. అలాగే మీరు ఇక్కడ చూసుకుంటే మొన్న నిన్న కాక మొన్న జరిగిన ఎస్సీ ఎస్టీ అట్రసిటీ యాక్టు జగన్ గారి పాలనలో ఎస్సీలపైనే దాన్ని సంధించడం అనేది ఎంత అవమానకరం అండి. ఎస్సీలపైనే ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టించారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ నాయకులు. ఇది అధికార దుర్వినియోగం చేస్తూ ప్రజల్ని తప్పుదో పట్టిస్తూ ఏదైతే నిజంగా వైఎస్ఆర్సీపీ నాయకులకి చిత్తశుద్ధి ఉంటే, హోమ్ మినిస్టర్కి చిత్తశుద్ధి ఉంటే ఎస్సీ ఎస్టీ సబ్లాన్ నిధులు ఈరోజు వరకు ఎన్ని విడుదల చేశారు, ఏ నియోజకవర్గాల్లో ఎస్సీ ఎస్టీ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు, ఈరోజు వరకు ఎన్ని నియోజకవర్గాల్లో ఎస్సీ ఎస్టీ ఎట్రసిటీ యాక్ట్ మీద వస్తున్న కేసులపైన మీ స్పందన ఏది,
దళిత మహిళని నడి రోడ్డు మీద కుటుంబ సభ్యులు ఉంటుండగానే రౌడీజం చేస్తున్నటువంటి అరాచకాలను చూస్తూ వైఎస్ఆర్సిపి పార్టీ ఏ విధంగా స్పందిస్తుంది? వీటి మీద మీ స్పందన ఏది? మీరు రండి, శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయండి. అంతేగాని చేతకాని కబుర్లు, దద్దమ్మ కబుర్లు మీరు మాట్లాడకండి. లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయండి. చిత్తశుద్ధితో పనిచేయండి. ప్రజల్లో కుల చిచ్చు రెచ్చగొట్టద్దు. సామాన్యులు అందరూ కూడా అసలు ఎవరికి ఎటువంటి ఆలోచన విధానము లేదు. కులపరమైన ఆలోచన విధానం లేని ప్రాంతంలో కుల చిచ్చు తీసుకొచ్చారని అంటే ఎంత నీచమైన పరిపాలన ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్నారో మీరు అర్థం చేసుకోవాలి. దయచేసి మా పెద్దలు బుజ్జి గారు చెప్పినట్టుగా హోమ్ మినిస్టర్ గారు వారు చేసినటువంటి వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకపోతే మా పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు తీవ్రస్థాయి ఉద్యమం చేయడానికి మేము ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నాం. పాయకరపాటి నియోజకవర్గంలో భారీ ఎత్తున ఒకసారి బలహీన వర్గాలకి, అగ్ర కులాల్లో ఉన్న పేదవారికి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలను చూసి మీరు నేర్చుకోండి. లేని పక్షంలో సైలెంట్గా ఉండండి. అంతేగాని మీరు ఇష్యూను తప్పుదో పట్టించడానికి పవన్ కళ్యాణ్ గారిని, జనసేన పార్టీని టార్గెట్ చేస్తూ మీరు చేస్తున్న వ్యాఖ్యలు చాలా బాధాకరం. దీన్ని వెనక్కి తీసుకోండి. తక్షణమే మీరు దీనికి బహిరంగ క్షమాపణ కూడా చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా జనసేన పార్టీ నాయకులు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. మాకు రాజకీయాలు అవసరం లేదు. మీరు తీసుకొస్తున్న ప్రతి అంశం వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏ విధంగా కుల చిచ్చు రెచ్చగొట్టాలి, మత చిచ్చు రెచ్చగొట్టాలని చెప్పి ఆలోచిస్తున్నారు. మీరు చేసే కార్యక్రమాలు ఖచ్చితంగా బయటపడతాయి. ప్రజలు మీకు తగిన గుణపాఠం దగ్గరలోనే మీకు చూపిస్తారు. బుద్ధి చెప్పే రోజు దగ్గరలో ఉందని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఈ యొక్క కార్యక్రమానికి ఇంత ముందుకు వచ్చి మాకు సహకారం అందించిన మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ